హాయ్ అండి, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మన ఛానల్లో కోనసీమ స్పెషల్ రెసిపీ కొబ్బరి పువ్వులతో ఇప్పటి వరకు మీరు ట్రై చేయని అలాగే టేస్ట్ చేయని రెసిపీని చేసి చూపిస్తాను. దానికోసం నేను 5 కొబ్బరి పువ్వులు తీసుకున్నాను. కొబ్బరి పువ్వులు కొన్ని రౌండ్గా ఉంటాయి, కొన్ని కట్ అయ్యి ఇలా మధ్యలో పుల్లలతో జాయింట్ చేసి ఉంటాయండి. మీరు ఇలా జాయింట్ చేసున్న వాటిని తీసుకున్నా ప్రాబ్లం ఏం లేదు, ఈ రెసిపీకి ఎలాంటివైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ఈ ప్లేట్ పక్కన పెట్టి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులో 1 కప్ శనగపిండి వేసుకోండి, అలాగే 1/2 కప్ బియ్యపిండి, 1 స్పూన్ సాల్ట్ వేసి 1/2 స్పూన్ పసుపు వేసుకోండి, అలాగే 1/4 స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని ఇవన్నీ పిండిలో కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తం కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కొంచెం థిక్గా బజ్జీల పిండి ఎలా కలుపుకుంటామో అదే మాదిరిగా కలుపుకోవాలి. పిండి పలచనైతే ఇవి పర్ఫెక్ట్గా రావండి. పిండి కలిపేటప్పుడు వాటర్ని ఒకేసారి వేయకుండా ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఫ్రెండ్స్ చూసారు కదా పిండిని ఎలా కలుపుకోవాలో. ఇలా కలుపుకున్న ఈ పిండిని పొడవాటి గిన్నెలోకి కానీ లేదంటే ఒక గ్లాస్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఫ్రెండ్స్ మనం ఎప్పుడు బజ్జీలు వేసుకున్నా పిండిని ఇలా పొడవాటి గిన్నెలో వేసుకుని బజ్జీలు వేస్తే తక్కువ పిండితో ఎక్కువ బజ్జీలు వేసుకోవచ్చు. ఇలా పిండి మొత్తం ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు కొబ్బరి పువ్వులతో బజ్జీలు వేసి చూపిస్తాను. 1 కొబ్బరి పువ్వు తీసుకుని ఈ విధంగా పిండిలో డిప్ చేసి ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి పువ్వు కొంచెం పెద్ద సైజులో ఉంటుంది కదా, వీటిని వేయించడానికి ఆయిల్ పెట్టేటప్పుడు వెడల్పాటి పాత్రలో కాకుండా కొంచెం లోతుగా ఉన్న ప్యాన్లో పెట్టుకోండి. అప్పుడు బజ్జీలు పర్ఫెక్ట్గా వస్తాయి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టి ఆయిల్ ఇలా బాగా కాగిన తర్వాత ఇప్పుడు మనం కలుపుకున్న పిండిలో కొబ్బరి పువ్వును డిప్ చేసి ఇలా జాగ్రత్తగా ఆయిల్లో వదలాలి. మనం బజ్జీల పిండి కలిపేటప్పుడు పలచగా కలుపుకున్నట్టయితే కొబ్బరి పువ్వుకి పిండి అంటుకోకుండా జారిపోతుంది. పిండిని థిక్గానే కలుపుకోవాలి. ఈ విధంగా ఆయిల్లో సరిపడినన్ని వేసుకుని గరిటెతో అటు ఇటు కదుపుతూ బాగా వేయించుకోవాలి. ఇవి వేయించేటప్పుడు మంటను మీడియం హీట్లో పెట్టి మాత్రమే వేయించుకోండి. ఇలా ఇవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఆయిల్లోంచి బయటకు తీసుకుని కాస్త పక్కగా పెట్టి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన వాటితో బజ్జీలు వేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఫ్రెండ్స్ చూడండి, కొబ్బరి పువ్వులతో బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు వీటిని బాగా చల్లారనివ్వాలి. ఇవి బాగా చల్లారిన తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా వీటన్నింటినీ ఇలా మధ్యలోకి కట్ చేసుకుని తీసుకోండి. ఇవి కట్ చేసేటప్పుడు ఒక్కొక్క పువ్వులో మధ్యలో పుల్లలు ఉంటాయని చూపించాను కదా, వాటిని జాగ్రత్తగా బయటకు తీసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా కొబ్బరి పువ్వుని జాగ్రత్తగా వీటి నుంచి సెపరేట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, ఈ విధంగా వేటికవి సెపరేట్ చేసి వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇవి సెపరేట్ చేసేటప్పుడు కప్స్ విరిగిపోకుండా జాగ్రత్తగా తీసుకోండి. ఫ్రెండ్స్ ఇలా వేటికవి సెపరేట్ చేసిన తర్వాత ఇప్పుడు కొబ్బరి పువ్వులన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. ఇలా కట్ చేసిన వీటన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకుని ఇప్పుడు ఇందులో కొద్దిగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి, అలాగే కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, కట్ చేసిన టమాటో ముక్కలు, కొద్దిగా కొత్తిమీర వేసుకుని వేయించిన పల్లీలు వేసుకోండి, అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకుని 1 స్పూన్ కారం వేసుకుని
కొద్దిగా నిమ్మరసం వేయండి. ఇవన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసి ఇలా బాగా కలుపుకున్న కొబ్బరి పువ్వు మిక్చర్ని ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ కప్స్ లోకి స్టఫ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇవి చూడడానికి టమాటో బజ్జీలా ఉన్నా ఫ్లేవర్ అయితే చాలా డిఫరెంట్గా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా అన్నీ స్టఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని సర్వ్ చేసుకుందాం. ఇవి సర్వ్ చేసేటప్పుడు పైన కొద్దిగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అలాగే కొంచెం కట్ చేసిన కొత్తిమీర వేయండి. మీ దగ్గర అవైలబుల్ ఉంటే సన్నకారపు పూస వేసుకోండి, లేదంటే వేయకపోయినా పర్వాలేదు. ఇప్పుడు కొద్దిగా వేయించిన పల్లీలు వేసుకుని పైన కాస్త నిమ్మరసం వేసి సర్వ్ చేసుకోవడమే. ఫ్రెండ్స్ చూసారు కదా కోనసీమ స్పెషల్ రెసిపీ కొబ్బరి పువ్వు బజ్జీ మిక్చర్ని ఎలా తయారు చేసుకోవాలో. ఈ రెసిపీని మీరు ఇప్పటి వరకు ట్రై చేయకపోతే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. మీకు వీలైతే తప్పకుండా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో మీ విలువైన కామెంట్ని నా కామెంట్ బాక్స్లో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.